ఏసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చ్ 19, 20వ రోజు. ఫిర్యాదు చేయడము లేక కంప్లైనింగ్. దేవుని వాక్యం చూసుకుందాం ఒకసారి. యాకోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురిచేయుడు. తీర్పరి ద్వారం కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు. కొందరు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. నన్నెందుకు అంటున్నావు? వాళ్ళని చూడు, వాళ్ళు చేస్తలేరా, వీళ్ళు చేస్తలేరా. ఒకసారి పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళా. పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్తే నార్మల్ టికెట్ అంతా చర్చ్ నుంచే పెట్టాము. అక్కడ ఒక స్పెషల్ గేమ్ ఉండే, అది కార్ డాషింగ్ సంథింగ్, మంచి గేమ్ ఉండే. దానికి 40 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. మేమన్నాము, ఇది మేము ఇవ్వలేము, మీకు ఎవరు ఆడాలని ఉంటే మీరే డబ్బులు పెట్టి ఆడుకోండి అన్నా. పిల్లలు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఆడుకున్నారు. ఒక అబ్బాయి వచ్చి నా దగ్గర, ఫాదర్ నేను ఆడతానంటే, నేనన్నా రే నేను నీకు ఇస్తే అందరికీ ఇవ్వాలి, నేను ఇవ్వలేనన్నా. సో ఆ అబ్బాయి అన్నాడు, ఫాదర్ ఇంకో అబ్బాయి వచ్చి, ఫాదర్ నా దగ్గర 20 రూపాయలు ఉంది, మీరు 20 రూపాయలు ఇవ్వండి, నేను 40 చేసి ఆడుకుంటాను. నేను అనుకున్నా సరేలే 20 రూపాయలే కదా, ఇచ్చేద్దాంలే అని ఇచ్చేసా. ఇచ్చేస్తే ఆ అబ్బాయి పోయి ఆడుకున్నాడు. దాని తర్వాత 10 పిల్లలు వచ్చి నా దగ్గర, ఫాదర్ ఆడికి ఇచ్చారు కదా మాకు ఇవ్వండి అన్నారు. అదే జరిగింది చాలాసార్లు. వాళ్ళకి చేస్తలేరా, వీళ్ళకి చేస్తలేరా, నాకు కూడా. వాళ్ళు వీళ్ళు చూస్తూ వేళ్ళు చూపిస్తూ బతికిస్తాం. ఈరోజు అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా, ఇతరులను చూసి ఎప్పుడూ ఫిర్యాదు చేసే స్వభావం నాకు అవసరం లేదు ప్రభు. కంప్లైన్ చేస్తూ వద్దు. ఎందుకంటే ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను జవాబియ్యాలి. ఏం జవాబియ్యాలి? ఏమడుగుతాడు ప్రభు? మీ మిత్రుడు ఎట్టా ఉన్నాడనా, వాళ్ళేం చేశారన్నా, వీళ్ళేం చేశారనా, వాళ్ళు నిన్ను ఎట్లా చూసుకున్నారన్నా, వీళ్ళు నిన్ను ఎట్లా చూసుకున్నారన్నా కాదు. ఏమడుగుతాడు? నువ్వు ఎట్లా ఉన్నావు? ఇఫ్ యూ కెనాట్ కంప్లైన్ ఆన్ దట్ డే, డో నాట్ కంప్లైన్ దిస్ డే. సో నో కంప్లైన్. సో లెట్స్ ప్రే టు గాడ్. ఇట్స్ అ జర్నీ అండి, కష్టమే. అందరు నేను రోజు చెప్తున్న విషయాలన్నీ కష్టమే, కానీ ప్రభునికి అసాధ్యమైనది ఏమో లేదు. సో అడుగుదాం ప్రభుకి, ప్రభువా, నేను ఈ ఫిర్యాదు చేసుకుంటూ కంప్లైన్ చేసుకునే ఆ ఒక స్వభావం నాలో ఉంటే తీసి నన్ను ఈ ఒక జీవితంలో ప్రతిదీ స్వీకరిస్తూ నిన్ను వెంబడిస్తూ నీతో ఉండే భాగ్యాన్ని దయచేయము నాయనా. ఆమేన్.